बदक योर जूस जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय डाबर वाटिका एनरिच्ड कोकोनट ऑयल को प्रेजेंटेड बाय पैरागॉन लो इपड़ो मदक योर जूस जबरदस्त लो मगधीरा सिनेमा तो वस्तुन्नाडु सुधीर लेट्स वेलकम सुडिगाली सुधीर एंड हिज टीम కారు మబ్బుల్ని తిన్నేసే అని చెప్పని తక్కాలు రంగిస్తున్నారా బైరు నువ్వు ఎత్తు కొడితే ఏట్లో పడుతున్న సంగతి వాళ్ళకి తెలియదు ఇవాళ నీకు నగైతే అయిపోవచ్చు కాక కానీ రేపటి రోజు జబర్దస్త్ టేస్ట్ చీల్చుకుంటూ పడితే వీళ్ళందరికీ సుర్రు సుమ్ము అయిపోయింది రా బైరు సుర్రు సుమ్ము అయిపోయింది సుర్రు సుమ్ము అయిపోయింది ప్రథమ పోటీదారుడు సెటైర్లు వేసే యోధుడు కామెడీ చేసే ధీరుడు కాళీ బీరువా హర్భజన్ సింగ్ నా పేరు మాన్ సింగ్ అది సినిమా ఇది స్పూఫ్ బీర్బా మళ్ళీ పుట్టాడేంటి నేను మళ్ళీ పుట్టాను మీరే కదా సుర్రు సుమ్మ అయిపోతారు ఇప్పుడు మనకైనట్లు చూడండి అంటే ఫైట్ ఫస్ట్ నుంచా yes back to position నా చైన్ రెడీ చేయండి ఇప్పుడు కావాల్సిన చైన్లు కాదండి కత్తులండి కత్తులు తీసుకోండి అగ్గిపెట్ రెడీ చేయండి అగ్గిపెట్ రెడీ చేయండి కత్తులండి అగ్గిపెట్ ఉంటే ఆల్రెడీ చితి ఇందాకే తగలబెట్టేవాడు అందుకని నేను మళ్ళీ పుట్టాను అయితే ఫస్ట్ నుంచి బాట ఓకే బ్యాక్ టు పొజిషన్ సెటైర్లు వేసే వంశం వంద స్కిట్లు గానీ చేసి చావని వీరవంశం యువరాజ్ సింగ్ నువ్వు చెప్పిన స్కిట్ ఉట్టి జబర్దస్త్ స్కిట్ అని ఇప్పుడే నిరూపిస్తా హే బీరువా చెప్పు ఆ రేష్మిని మా ఏడుకొండలకి ఇస్తానని మాట ఇచ్చాను దాన్ని తీసుకొచ్చా ముసలోడికి ఇచ్చిన కాళ్ళకి సలాం కొట్టిపో నిన్ను నీ టీమ్ లీడర్ ని ప్రాణాలతో వదిలేస్తా నీకు మాట ఇస్తున్నాను సల్మాన్ ఖాన్ ఆ రోజా నీ నాగబాబు నాగప్ప చెప్పు నిన్ను నీ పది మార్కుల బోర్డుని నీకే వదిలేస్తాను నాకే కౌంటరా కుదా హూమే బీరువా హూమే నీ స్కిట్ లో పెర్ఫార్మెన్స్ ఉంటే నీ పెర్ఫార్మెన్స్ లో పంచులు ఉంటే నా దగ్గర ఉన్న 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పంపిస్తాను ఆ రష్మి మీద చేయి పడకుండా కాపాడి అప్పుడు ఈ రష్మిని వెళ్ళిపోయిన అనసూయని మీకే వదిలేస్తా యాక్టింగ్ రాని ఆర్టిస్టులు ఎంచుకొని మరి పంపించు వాళ్ళ యాక్టింగ్ చూస్తేనే మీరు సగం చస్తారు ఓ రక్షణ ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో మిస్టర్ సల్మాన్ ఖాన్ వందలో ఒక్కడు మిగిలిన మీరు ఓడినట్టే సల్మాన్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను కాశ్మీర్ లాహోర్ సార్ కాశ్మీర్ కాదు ఇందాకే చెప్పాను అది సినిమా ఇది స్పూఫ్ కాశ్మీర్ ఓవర్ యాక్టింగ్ కి ఫౌజీ ఒక్క నిమిషం ఆగండి ఒక్కొక్కరే రండి ఐదు తంపుతామి మంది కదా వందోడు మావాడు వస్తాడు వీడి మీద కావాలంటే నేను ప్రతాపం ఏంటో చూపించండి వెళ్ళురా మన్మోహన్ సింగ్ అరే ఏ పీచేసే మార్ రే పీచేసే మార్ ఏం చేశారు సభాష్ మీ వీరత్వానికి మేము పడిపోయాం నేను స్కిట్లు చేస్తుంటే ఏమి పట్టించుకోకుండా సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకునే రోజా గారిని చూశాను నేను పంచులేస్తున్నా కూడా పట్టించుకోకుండా పడుకునే నాగబాబు గారిని చూశాను ఈ జబర్దస్త్ స్టేజ్ ని గడగడలాడించిన ఈ సల్మాన్ ఖాన్ ఫస్ట్ టైం మీ కామెడీకి గులాబ్ జామ్ అయిపోయాడు గులాబ్ జామ్ ఇస్తాను చాలా ఇష్టం గులాబ్ జామ్ లేదు కానీ మీరు అడిగిన అగ్గిపెట్టు ఉంది ఇవ్వండి
ఇదిగోండి. థ్యాంక్ యూ మిస్టర్ సల్మాన్ ఖాన్. గురువు గారు ఆ రష్మి కూడా మీదే, తీసుకెళ్ళిపో. సల్మాన్ ఖాన్, ఏమైంది నా మిత్రం ఎందుకు ఆ షార్ట్ షార్ట్ డ్రెస్ వేసుకోదు? ఈవిడ మిత్రం ఎంత కాదు. జబర్దస్త్ యాంకర్. అవునా? అయితే అదిగో నా మిత్రం ఎందుకు అక్కడే ఉంది. మిత్రం ఎందా వస్తున్నాను. మిత్రం ఎందా గురువు గారు చెప్పండి. పొరపాటు పడద్దు, ఆవిడ మిత్రం ఎందు కాదు, పెద్ద ఇత్తడి మీద. ఇప్పటికే ఆవిడ వల్ల చాలా మందికి ఇత్తడైపోయింది. అయినా పర్వాలేదు, నా ఇత్తడి మీద పుత్ర పొందులా చూసుకుంటాను నేను. మిత్రం ఎందు వస్తున్నా. అయితే మీ పని బిస్కెటే అనుకుంటా. ఈ నా భైరవ్ కాదు, నా భైరవ్ నేను మళ్ళీ పుట్టించుకోవాలి. భైరవా నువ్వు మళ్ళీ పుట్టాలరా, భైరవా పుట్టరా, ఈ జబర్దస్త్ స్టేజ్ నువ్వు సుర్రు సుమ్మై పడేయాలరా. భైరవా పుట్టాలిరా, భైరవా పుట్టావా, భైరవా భైరవ. నేను సల్మాన్ ఖాన్. నువ్వు సల్మాన్ ఖాన్ అయితే షారుఖ్ ఖాన్. ఎక్కడేం చేస్తున్నా? మా భైరవ్ మళ్ళీ పుట్టిద్దాం చిత్ దగ్గర లేపుతున్నాను. ఓ, ఇది భైరవ్ సిది కాదు, వాడు దాత్ సిది కాల్చడానికి వచ్చాడు. అయితే నేను రాంగ్ ప్లేస్ కి వచ్చినట్టున్నా. నా భైరవ్ మళ్ళీ పుట్టించుకుంటే రైట్ ప్లేస్ కి వెళ్ళాలి. బ్యాక్ టు పొజిషన్స్. ఎక్కడికి కవచాలు కిరీటాలు మీకు మించున్నట్టున్నాయి. స్కిట్ ఈస్ ఓకే, బాగా చేసేసి. కృష్ణ గారిని ప్రాధమ నాగార్జున గారిని అసలు కుదరట్లేదు సార్. అసలు ఇవి చాలా అడ్డుగా తెలుస్తుంది. తీసేసి కనుక వాడికి అంటే ఫ్యాంటసీ మామూలుగా మామూలు కాస్ట్యూమ్ వేస్తే కనుక ఇంక అసలు మామూలు కాదు, పీక్స్ మాట. ఎగురుతాడు, పల్టీ ముగ్గు వేస్తాడు, ఏదో చేస్తాడు. కృష్ణ జరడ తప్ప అన్ని వేస్తే కానీ కృష్ణ గారి లాగే ఉంటుంది మాట. డబుల్ టిప్లా ఉంది అది. ఓకే గుడ్. ఏంటి రోజా గారు, నా ప్రిన్స్ చార్మింగ్ మీ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు. కానీ అక్కడ కూడా పుల్ల పెట్టేశాడుగా సుధీర్. చాలా మందికి ఇత్తడైపోయింది కదండి, అందుకే. కృష్ణ గారు మగధీర చేస్తే ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చాలా చక్కగా చూపించారు. 100 మందిని పంపించామంటే 100 మందిని కూడా సూపర్ గా ఫైట్ చేశాడు. అసలు ఆయన ఫైటింగ్ చూస్తే అసలు ఎంట్రీ కదలకుండా. నేను కృష్ణ గారితో ఫైట్ చేశాను. అంటే అసలు ఆయన ఎంత చేత చేస్తారంటే అవతల ఆర్టిస్ట్ కింద చిన్న దెబ్బ తగలకుండా. నేను ఆల్మోస్ట్ 3-4 ఫిల్మ్స్ చేశాను. ఆయనతో డాన్స్ చేయడం నాకు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్. డాన్స్ మాస్టర్ ఏం చెప్పారో చూస్తారు, నేరుగా వస్తారు, మన చూస్తారు, ఇటు చూస్తారు, చేసేస్తారు, కాన్ఫిడెంట్ గా చేసేసి వెళ్తారు. 1 మోర్ అడిగితే ఎందుకయ్యా, ఇంతకన్నా బెటర్ వస్తుందా, బాగుంది, ఓకే చూసుకో, ఓకే చూసుకో అంటారు. అసలు ఎలా ఎంజాయ్ చేశానంటే నేను ఆయనతో డాన్స్ చేయడం అనేది. సో కృష్ణ గారితో చేస్తే హాలిడే లాగా ఉంటుంది, సరదా సరదాగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను పర్సనల్ గా నేను చిన్నప్పుడు కృష్ణ గారి ఫ్యాన్. మీ టూ. కృష్ణ గారి ఫ్యాన్స్ ఎందుకు అవుతారంటే ఆ రోజుల్లో రామారావు గారు, నాగేశ్వర గారు అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు, లేకపోతే ఒక సబ్జెక్ట్ మన ఉండే కథల్లాగా కుటుంబ కథా చిత్రాలు. కృష్ణ గారు ఒక్కళ్ళే ఒక జేమ్స్ బాండ్, లేకపోతే ఒక కౌబాయ్ ఫిలిమ్స్. ఇప్పుడు కూడా ఆ సినిమాలు చూస్తే మాత్రం టీవీలో వస్తే చూస్తూ ఉంటాం. జిందాబాద్ కృష్ణ గారు. ఎవరన్నా ఏమన్నా ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఉంటే వీఆర్ సో సారీ. ఇది ఓన్లీ కేవలం నవ్వించడానికి మాత్రమే, కేవలం నవ్వించడానికి మాత్రమే. కళ్యాణ్ బాబుని ఇమిటేట్ చేసి ఈ ప్రేమతో తొక్కకి అంటాడు, అది ఒక స్టైల్. ఇవన్నీ ఒక అన్నంత మాత్రాన పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరీ ఏదైనా డ్యామేజింగ్ గా మాట్లాడితే మాత్రం అది తప్పు అవుతుంది తప్ప. అదర్వైజ్ యాజ్ లాంగ్ యాజ్ నవ్వించడానికి మనం వెళ్ళినంత మాత్రాన ఎవరు ఏం ఫీల్ అవ్వకలేదు. బాగా చేశారు మీరు కూడా, గుడ్, కీప్ ఇట్ అప్.